రాయలసీమలో రాక్షసత్వం ఉంటుందని అప్పట్లో అనేవారు. వైట్ కాలర్ నేరాలు, ఫ్యాక్షన్ గొడవలు. ఇప్పుడున్న మీ అడ్మినిస్ట్రేషన్లో రాయలసీమ ఎలా ఉంది? కర్నూలు ఒక కుటుంబ వాతావరణం ఉంది, ఒక మంచి సాంస్కృతికంగా రాయలసీమకు చాలా ఘన చరిత్ర ఉంది. సో ప్రధానంగా నాకైతే ఇంకా ఇక్కడ ఈ మంచి వాతావరణంలోని ఈ రాయలసీమ కూడా మా జిల్లా కిందే నేను పనిచేసే సందర్భం ఉంది. సో ప్రధానంగా ఇది ఒక ఈ జిల్లాకు వచ్చిన తర్వాత మూడు విషయాలు నేను బహుశా మా కుటుంబం కూడా ఇప్పుడు మర్చిపోలేం. కప్పట్రాల, కర్నూలు, కొండారెడ్డి బురుజు ఈ మూడు కూడా. పోలీస్ డ్రెస్, నడుముకి బెల్ట్, దానికో తుపాకీ. ఆ తుపాకీని ఉపయోగించిన అంటే ట్రైనింగ్లో కాకుండా ఎప్పుడైనా బహిరంగ ప్రదేశాల్లో కానీ అలాంటి ఉపయోగించిన ఘటనలు, అలాంటి అలాంటి ఏదైనా మరుపురాని ఘటనలు ఏమైనా ఉన్నాయా? చింతపల్లిలోని ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా 15 కిలోమీటర్లు వెపన్ వేసుకుని వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా సంఘటనలు. రాక్షసత్వంపై మానవత్వంతో సమరం చేసే మీరు కర్రల సమరంలో ఎందుకు మౌనం పాటించారు? అక్కడ పరిస్థితి ఎలాంటిది? ఏదైతే ఆచారం మనకి కొనసాగుతుందో కొన్ని వందల సంవత్సరాలుగా, దాన్ని తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం. ఎప్పుడైనా ఏ కింద స్థాయి సిబ్బంది అయినా కన్నీళ్లు పెట్టుకోవడం, అతని వేదన చెప్పడం, అలాంటి మీ మనసుని కరిగించిన ఘటనలు ఏమన్నా? అతను నేను మఫ్టీలోని సైకిల్ మీద వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర జస్ట్ మఫ్టీలో నుంచి ఉంటే ఇంకా ట్రాఫిక్లో ఉండి ఒక 50 రూపాయలు చలాన్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేయడం, ప్రత్యక్షంగా చూడడం. ఏది నిజం? డోంట్ మిస్ ఇట్. ఓన్లీ ఆన్ న్యూస్ ఇండియా టీవీ. ఈ ఆదివారం ఉదయం 8 గంటలకు.